హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఇడో వీడియో చేసి అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలు చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి ఈ వడల్లోకి కాంబినేషన్గా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ నంచుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ వద్దనుకుంటే పల్లి చట్నీ కానీ ఎర్రచట్నీ కానీ సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ అలసంద వడలు తయారు చేయడం కోసం నేను ఇక్కడ అరకిలో వరకు అలసందలను తీసుకున్నానండి ఈ అలసందలను నీళ్లు పోసుకొని ఒకటి రెండుసార్లుగా బాగా నీటుగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి నీళ్లు పోసుకొని ఈ అలసందల్ని బాగా కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళని వంపేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు సాయంత్రం స్నాక్స్లోకి తయారు చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుందండి చూడండి అలసందలన్నీ మనం నైటే నానబెట్టుకున్నాం కదండి ఎంత బాగా ఉబ్బినాయో కదా బాగా నానిపోయినాయి ఇప్పుడు నీళ్ళని వంపేసుకొని ఒకటి పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి సగం వరకు అలసందలను తీసుకోవాలి నేను అలసందలను రెండు వాయిలుగా మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా సగం వరకు అలసందలు వేసుకున్నాక ఇందులో ఒక ఆరు నుంచి పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకోవాలండి ఒక ట్వంటీ ఎంఎల్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది వీటి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్నామంటే వడలు టేస్ట్ రావండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటేనే వడలు చాలా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయండి నేను మొత్తం అంతా వేసుకొని చూపిస్తాను నేను అరకిలో అలసందలకు పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలను వేసుకున్నానండి నేను ఒకటేసారి మిక్సీలోకి అంతా వేసుకోకుండా రెండు వాయిల్లాగా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలోకి ఒక రెండు మూడు ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే వడలకి సరిపడంత సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కూడా కాస్త ఎక్కువ వేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ వడలకు కొత్తిమీర ఎక్కువ ఉన్న టేస్ట్ బాగుంటుంది ఇందులో బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో వడలు ఎలా వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు రెండు చేతులకి కాస్త ఆయిల్ అనేది పట్టించుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి తీసుకున్నాక రౌండ్గా చేసుకున్న తర్వాత అరిచేతిలోకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో హోల్ వచ్చేలాగా మనం ఇట్లా చేసుకోవాలండి ఈ విధంగా ఈ సైజులో వడలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కడాయిలోకి నేను కొద్దిగా నూనెను కూడా వేడి చేసుకున్నానండి ఇలా చేసి పెట్టుకున్న ఈ వడలను నూనెలోకి వేసుకోవాలి మధ్యలో రంధ్రం పెట్టుకోవడం వల్ల లోపల వరకు అంతా బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగా కుదురుతాయండి వడలు ఖచ్చితంగా హోల్ అనేది పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఆరు వరకు మాత్రమే వేస్తున్నానండి మనం రెండు వైపులా తిప్పుకోవాలి కాబట్టి కొన్ని వరకు మాత్రమే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ కలర్లోకి రావాలి నెమ్మదిగానే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి లోపలంతా పిండి పిండిగా ఉండిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వడలను బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మనకి వడలన్నీ మంచిగా కలర్ రావడమే కాకుండా లోపలంతా బాగా ఫ్రై అయిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి ఇప్పుడు తీసుకోవాలి మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇక్కడైతే నేను అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటున్నాను కాబట్టి పల్లి చట్నీని తయారు చేసుకున్నానండి ఈ పల్లి చెట్నీలోకి ఈ వడల్ని ఉంచుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ వడలను నాన్ వెజ్ కర్రీస్తో అయినా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్